నాగరణిని నమ్మితే కొన్ని కోట్ల షేర్ వస్తుంది. అది తీసుకుని ఫారెన్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను. నాకెందుకు ఆ మోహన్ మీదే సందేహంగా ఉంది. వాడే మణి నమ్మకుండా కుట్ర చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు. వాడు మనల్ని మోసం చేయడానికి ముందే వాడి దగ్గర ఉన్న నాగమణిని మనం దక్కించుకోవాలి. డోంట్ వరీ, దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. హలో మోహన్, అనవసరంగా నీ పళ్ళాన్ని వెతుకుతూ ఇల్లంతా గాలించాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు నా పక్కనే ఉంది. నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ నాగమణి మర్యాదగా తీసుకెళ్లే రుద్రకిచ్చే. ఏమిటి కొత్త కదా? ఆ నాగమణి మన ముగ్గురికి సొంతం. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, లేదా నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడలేవు. కావాలంటే నీ ఇంట్లోని టీవీ ఆన్ చేసి చూడు, నీ భార్య స్థితిలో ఉందో నీకే తెలుస్తుంది. నీ మొగుడు నిన్ను టీవీలో చూస్తున్నాడు, నిన్ను నేను ఎలా హింస పెడుతున్నానో వాడికి తెలియాలిగా. తొందరపడదు మోహన్, చూసావా నీ భార్య స్థితి ఎలా ఉంది? నా దగ్గర చూపిస్తున్నావా? ఈ గరుడ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఆ యముడు కూడా నన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. రాజా రూపంలో నేను రాజాది, కానీ నీలో ఉన్న శక్తి నా శక్తి. పుట్టిలో ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది, అదొక్కటే కారణం. ఒకరికది ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేస్తాను. తెనాలిరామ్, నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పాముని ఎన్నోసార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు, నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం, కట్టుకున్న మొగుడు ఒక హిరణ్యకశిపుడుగా ఉంటాడని, కన్నబిడ్డ ఒక ప్రహ్లాదుడుగా ఉంటాడని
నేను కళ్ళ కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను. కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. అయితే నువ్వు ఎక్కడికి వచ్చావు? అది అలా ఉంచండి. ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడుగుతావు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే నువ్వు ఆ రంజిత్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు. ఎట్లాగో శవాన్ని పూడ్చి పెట్టేశాను. అబ్బా ఏమండి, డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో ఆ పక్కన అనుకుని మిమ్మల్ని పూడ్చేశానే. నేను వేసి బెట్టికి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో మేనేజర్ గారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా బతుకుండగానే పుచ్చిపెట్టావు కదే, నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే, వీడిని కాల్చవద్దు పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. ఈ చెప్తా నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంట నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే అప్పుడు షాక్తో ఖమామలు తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా ఉంటే ఖమామలు తెచ్చావురా? ఆ తెనాల రాముడు బాధకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి, బతుకుంటే మనుషులకైనా తినచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే, కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ ని చంపేశారు. స్టాప్ ఇట్. నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టున్నావు. నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకుని దుర్మార్గుని కాదు, మీకు ద్రోహం చేయాలి ఆలోచన నాకు లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు కావాల్సిన డబ్బేగా, ఇంకో పది రోజుల్లోగా సెటిల్ చేస్తాను, వచ్చే శివరాత్రిలో అమ్మి చూపిస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. మీ భర్త శివరాత్రిలోగా నాగమణి నమ్ముతాడా? అంతవరకు వాళ్ళ ప్రాణాలతో ఉంటాడా? శివరాత్రిలోగా ఆ పాపత్తుల మీద పడి తెచ్చుకుంటాను, గుడికి నాగమణిని తీసుకెళ్తాను, శివరాత్రి నాడు శివుడికి పూజ చేస్తాను, ఇది సత్యం. నీకు దీర్ఘాయుష్, కానీ నీ మాంగళ్యానికి అల్ప ఆయుష్. నేను నీ భర్త కథ ముగిస్తాను. చందనం పూశాను, పసుపు రాశాను, పాలతో పన్నీటితో అభిషేకం చేసి నిన్ను సంతోషపరిచాను. కానీ ఈ రోజు నిన్ను ఉద్రేకపరచబోతున్నాను. నూరిన బిరపకారం పూసి
నిన్ను ఆలోచింపచేస్తున్నాను. సన్నబడిన నీ దేహం నిప్పుల్లా ఉడికిపోవాలి. పువ్వుల్లా కనిపించే నీ కళ్ళు అగ్నికణాల్లో మారిపోవాలి. శాంతమూర్తివైన నువ్వు దుర్గాదేవిగా మారిపోవాలి. పగ తీసుకోవడానికి వచ్చిన ఆ పావు నా భర్తని సమీపించకుండా నువ్వే ఆపాలి. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. అందుకోసమే ఇలాంటి ఘోరాన్ని చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు.